హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరికీ థ్యాంక్ యూ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు కదా? భోజనాలు అయిపోయినాయా? మేము ఎడారిలో ఉంటున్నాం కదండి, అది మీ ఊరు తెలుసు కదా, అక్కడ గమ్మున్న పేరు గుర్తురాదు మేమున్న ఊరు. సర్లే, మా అమ్మ జమిని కాడ తీసుకెళ్ళింది, అక్కడికి వెళ్ళామండి. సామాను మీద కొనేసేసాం, కారులు పెట్టుతున్నారు ఇద్దరు మగోళ్ళు. నేను నుంచున్నామండి, ఇద్దరం మా అమ్మ నేను సూతున్నాము, డిక్కీలో పెడుతున్నారు. ఇంతకు పోలీసు వాళ్ళు ఇద్దరు మగోళ్ళని ఇలా వెనకాల సంకెళ్ళు వేసుకుని బయటకు ఈడ్చుకొచ్చేస్తున్నారు. నేను అనుకున్నాను వీళ్ళు జమ్నీలో దొంగతనం చేశారంట, వీళ్ళని ఏడ్చుకొస్తున్నారు. వీళ్ళు మొత్తానికి ఎక్కడోకని చూశాను, నేను ఎక్కడోకని చూశాను, టిక్టాక్లోనా లేకపోతే ఎక్కడన్నా సిటీకి వెళ్ళినప్పుడు కానీ మొత్తం చూశాను మన ఇండియా వాళ్ళే. అని నాకు గుండెకి దర్దలు ఆడిపోతుంది, వీళ్ళు దొంగతనానికి వెళ్ళారంట. వాళ్ళు కొయ్యేట్లు దొంగతనాలు అంటే వీళ్ళు సాగు నెత్తి మీద పెట్టుకున్నట్టు, వీళ్ళు సాగు దగ్గరికి వేసుకున్నట్టు, అంటే కాళ్ళపోయిన నెత్తి మీద పెట్టుకున్నట్టు లేంటే నాకు గుండెకి దర్దలా కొట్టుకుంటుంది. ఏంటంటే అండి, కారు కాడ లాక్కి వెళ్ళి ఆడద్దరినే, కానీ తలకాయ ఉంచాలి బట్టి గుద్దేరేప్పటికీ అసలు ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసి, ఇక నా బిడ్డల్లో నా కుటుంబంలో కానీ కలుసుకొని, ఇక నా లైఫ్ అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా మరణం అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ మా ఆత్మలో మనిషి ఇంక దేవుని కాదు రకమైన చూపు చూసి, ఆ అబ్బాయి ఇంక పోలీసుడు అంక చూసి, ఇక నా కళ్ళం అబ్బాయి కళ్ళం నీళ్ళు కూడా నీళ్ళు వచ్చేది, మనుషులకి ఏం లేదు, ఇక బిరిగి అయిపోయింది, మనిషి గుడ్లు కూడా తేలేసేసినట్టు ఉన్నాడు, అదో రకమైన చూపు చూసి పోలీసుడు అంక ఇక నా మరణమే నా బతుకు అనుకున్నాడు ఏమనుకున్నాడు, తలక ఎలుగొని చేసుకున్నాడు, ఇక నా పరిస్థితి అయిపోయిందా అని. ఎండల్లా మీరు ఎవరిని చూసుకుంటున్నారు? కొయ్యట్లో నాకు తెలియలేదు, ఇంటికాడ సంపాదించుకోండాలా, నన్ను ఇప్పుడు పంపించేస్తే నేను వెళ్ళిపోదామని పోతుంది బాధలు పడలేక. మీరు ఏం చూస్తున్నారు? ఇప్పుడు ఇప్పుడే చెప్తాను, నేను మా మాటలో తప్పు అనుకుంటే సారీ, క్షమించండి. మీరు ఎవరైనా మగోళ్ళని నమ్మి ఆడవాళ్ళు వెళ్ళినా, ఆడవాళ్ళు నమ్మి మగోళ్ళు వెళ్ళినా, నేను ఇప్పుడే చెప్తున్నాను, కానీ మీ పోలీసు వాళ్ళు పట్టుకున్నా, మీ సావుగాడికి ఏదో ఉన్నా, ఏదైనా మీ జేనుపాలు అయిపోయినా, ఇక్కడ ఏ జరిగినా మిమ్మల్ని నేనున్నానని రాడు ఖచ్చితంగా, అది గుర్తుండి ఆడవనే మగవాడిని మీరు ఎవరిని చూసుకుంటున్నారో. మీరు ఊపిరి బాగా ఊపిరింటే ఇండియాలో ఎక్కడ సటన్ కలుసుకుందరు కానీ, సరేనా? మీ ప్రేమ వదిలిపెట్టకపోతే సరేనా, ఒకరికొకరు వదిలిపెట్టుకోలేకపోతే వచ్చేయమనండి, మీరు వెళ్ళిపోతాం కానీ వెళ్ళిపోండి అలా. ఎందుకు అలాగా మీ ప్రాణాల మీద తెచ్చుకుంటాం? మీ కుటుంబం లేరా? మీ బిడ్డలు చూడాలనిపిస్తలేదా? మీకు మీ పిల్లలు చూడాలనిపిస్తలేదా? మీ అమ్మ నాన్న చూడాలనిపిస్తలేదా? ఊళ్ళో బతకాలనిపిస్తలేదు మీకు? ఎందుకు వీళ్ళు చేతుల్లో సావు కడుపు తెచ్చుకుంటున్నారా? వెళ్ళిపోండి అలా. కానులు పెట్టారు దేవుడు, అల్లా దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు అండి, అలా వెళ్ళిపోండల్లా. ఇక్కడ నరకం అనిపిస్తున్నారా? ఎందుకు ఈ వరకు వెంకటేశ్వర నాలుగే చేశారు, లేనిపోయి నిందేసి లోనకి వెళ్ళిన శవాన్ కింద తీసుకొచ్చారు. మీకు అసలు నాకు అది గుర్తు వస్తుంటే గుండెకే బద్దలైపోతుంది. వెళ్ళిపోండి సార్లో మేడంలో, మీ కార్మికు ఏదైనా జరిగితే మిమ్మల్ని నమ్మి వెళ్ళినోడు మీ అనమాలు వస్తాడో చూద్దరు కానీ ఎవడో రాడు. గుడ్డలు దులుపుకొని పోవే, నువ్వు కాదు ఇంకోటి, నువ్వు కాకపోతే ఇంకోకుండా కూడా బతుకుతారు కానీ ఎవరు రారు. ప్లీజ్ అండి అలా మీ కుటుంబంలో కలిసిపోండి అలా, లేకపోతే అడుక్కుని తిందరు కానీ, లేకపోతే మీ లవర్లు కావాల్సి